ब्रेकिंग చూస్తున్నాం టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది ఎన్టీఆర్ నాలుగు కుమార్ టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది ఎన్టీఆర్ నాలుగు కుమార్తె కంటంనేని ఉమా మహేశ్వరి ఈ మధ్యన సమయంలో ఆత్మహత్య చేసుకున్నారు దీంతో ఈ ఘటన నందమూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది ఇటివల తన చిన్న కుమార్తె వివాహాన్ని ఉమా మహేశ్వరి ఘనంగా జరిపించారు ఈ వివాహం ముగిసిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఆమె మరణించడం విషాదకరం ఉమా మహేశ్వరి మరణ వార్త తెలిసిన వెంటనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఇక ఆయన కుమారుడు నారా లోకేష్ హుటాహుటిన ఉమా మహేశ్వరి ఇంటికి వెళ్లారు ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు ఉమా మహేశ్వరి మరణ వార్తను బంధు వర్గానికి చేరవేస్తున్నారు ఇక ఆమె కుటుంబ సభ్యులు విదేశీ టూర్లో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులకు తెలియజేశారు ఇప్పటికే అందుబాటులో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులంతా ఉమా మహేశ్వరి ఇంటికి చేరుకున్నారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం రిపోర్టర్ గోపి ఫోన్ ఇన్ లో అందిస్తారు గోపి చెప్పండి దీపకా నందమూరి తారకరామ గారు నాలుగో కూతురు గంటమనేని ఉమా మహేశ్వరి కొద్ది సేపటి క్రితం మరణించారని అన్ని వార్తలు వచ్చిన తర్వాతనే ఇప్పుడు సూసైడ్ అయినట్టు కూడా ఆ పోలీసులు నిర్ధారించారు ఇంత పెద్ద కుటుంబంలో జన్మించిన ఆ మహేశ్వరి ఎందుకు చనిపోయారో దాని కోణంపైన పోలీసులు విచారణ జరుపుతున్నారు కూడా తెలుస్తుంది అయితే ఫస్ట్ హార్ట్ అటాక్ తో చనిపోయేదని అందరూ అనుకున్న నేపథ్యంలోనే పోలీసులు ఆ లోపలికి వెళ్ళి చూసేసరికి చానికి ఊరేసుకున్నట్టు కూడా వాళ్ళు నిర్ధారణ చేయడం జరిగింది హుటాహుటిన చంద్రబాబు లోకేష్ కూడా నివాసానికి చేరుకొని దానికి సంబంధించి సూసైడ్ అసలు ఏ విధంగా జరిగింది ఏంటి అనే కోణం పైన ఆలోచిస్తారు ఇప్పుడు ఆ డెడ్ బాడీ మాత్రం ఉస్మానియా హాస్పిటల్ కు మాత్రం తరలిస్తారు పోస్ట్ మార్టం నిమిత్తం వచ్చిన రిజల్ట్ తర్వాత ఎన్ని గంటలుగా చనిపోయింది ఏంటనే దానిపైన ఆరా తీయవలసి ఉంది అయితే ఇలాంటి నందమూరి కుటుంబంలో చనిపోవడం ఫస్ట్ టైం అని కూడా ఇట్లా సూసైడ్ చేసుకోవడం అనేది కూడా ఆ చాలా బాధాకరం అని కూడా చెప్పొచ్చు ఇంత పెద్ద ఫ్యామిలీలో ఉన్నందుకు ఆమె సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా నాలుగు కోణాల్లో ఆలోచించవలసి కూడా ఉంది అది ఇప్పుడు మాత్రం డెడ్ బాడీ ఉస్మానియా హాస్పిటల్ కి తీసుకెళ్లారు డెడ్ బాడీ వచ్చినాక దానిపైన రిజల్ట్ మరి కొద్దిసేపట్లో మీడియా ముందు చెప్పే అవకాశం ఉంది దీంతో పాటు నందమూరి బాలకృష్ణ మరి కొద్దిసేపట్లో చేరుకోనున్నారు అయితే రీసెంట్ గా తన కూతురు పెళ్లి చేసినప్పటికి కూడా తను ఎందుకు మనస్తాపానికి గురైంది అనే దానిపైన ఆలోచించవలసి వస్తుంది ఇప్పుడు నందమూరి ఫ్యామిలీలో ఇప్పుడు యాక్సిడెంట్ తో ఒక బాధాకరమైన విషయాలు కూడా ఇంతకుముందు నందమూరి హరికృష్ణ కూడా యాక్సిడెంట్ లో చనిపోయినప్పుడు కూడా ఉంది కాబట్టి ఇదే ఫ్యామిలీకి ఇలా వరుసగా జరగటంతో చిన్న మనిషిని కొంచెం హాట్ టాపిక్ గా మారిందని కూడా చెప్పొచ్చు దీప్య ఎస్ గోపి అయితే ఆమె సూసైడ్ చేసుకోవడానికి అవసరం ఏముంది అంతే అంతగనం కారణాలు ఏముండొచ్చు ఆ బలమైన కారణాలు ఏంటి వాస్తవానికి చెప్పాలంటే తన కూతురు పెళ్లి అయిపోయినాక తన అన్ని బాధ్యతలు అయిపోయినాయని ఆలోచనతోటి గత వారం రోజుల నుంచి కూడా తను ఒకటే గదిలో వీక్షిస్తున్నట్టు కూడా తన ఆలోచన ఇస్తున్నట్టు కూడా ఆ తన పక్కన ఉన్న వాళ్ళు పని మనుషులు కూడా చెప్తున్నారు ఆమె ఎక్కువ ఈ మధ్య ఒక 10 డేస్ నుంచి ఎవరితో ఎక్కువ మాట్లాడతలేదని కూడా చెప్తున్నారు అది దీనికి ముఖ్య కారణాలు ఏమున్నాయని కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది మనకి ఎస్ గోపి అయితే ఇప్పటికీ నారా చంద్రబాబు ఇంకా లోకేష్ ఇంకా పలువురు ప్రముఖులు కూడా వారి ఇంటికి చేరుకుంటున్నారు ఇంకా దీనికి సంబంధించి ఇంకా అప్డేట్స్ ఏంటి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు ప్రతి శనివారం నారా చంద్రబాబు కావచ్చు లోకేష్ బాబు హైదరాబాద్ లో ఉంటారు ఈ విషయం తెలుసుకునే ఉటాహుటిన జూబ్లీస్ లో నివాసానికి వెళ్ళి చూసేసరికి ఆమె సూసైడ్ చేసుకున్నట్టు ఉంది ఇప్పుడు పలు సినీ ప్రముఖులు కూడా సంతాపం తెలుపుతున్నారు అది సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందని కొనపైన ఇప్పుడు చర్చ ఎక్కువగా నడుస్తున్నది దీప్కి
రైట్ గోపి థాంక్యూ టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంటంనేని ఉమా మహేశ్వరి ఈ మధ్యాహ్న సమయంలో ఆత్మహత్య చేసుకున్నారు దీంతో ఈ ఘటన నందమూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది ఇటివలే తన చిన్న కుమార్తె వివాహాన్ని ఉమా మహేశ్వరి ఘనంగా జరిపించారు ఈ వివాహం ముగిసిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఆమె మరణించడం విషాదకరం ఉమా మహేశ్వరి మరణ వార్త తెలిసిన వెంటనే టీడీపీ అధినేత నార చంద్రబాబు ఆయన కుమారుడు నార లోకేష్ హుటాహుటిన ఉమా మహేశ్వరి ఇంటికి వెళ్లారు ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు ఉమా మహేశ్వరి మరణ వార్తను బంధువర్గానికి చేరవేస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు విదేశీ టూర్లో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులకు తెలియజేశారు ఇప్పటికీ అందుబాటులో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులంతా ఉమా మహేశ్వరి ఇంటికి చేరుకున్నారు టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంటంనేని ఉమా మహేశ్వరి ఈ మధ్యాహ్న సమయంలో ఆత్మహత్య చేసుకున్నారు దీంతో ఈ ఘటన నందమూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది ఇటీవలే తన చిన్న కుమార్తె వివాహాన్ని ఉమా మహేశ్వరి ఘనంగా జరిపించారు ఈ వివాహం ముగిసిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఆమె మరణించడం విషాదకరం ఉమా మహేశ్వరి మరణ వార్త తెలిసిన వెంటనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఇక ఆయన కుమారుడు నారా లోకేష్ హుటాహుటిన ఉమా మహేశ్వరి ఇంటికి వెళ్లారు ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు ఉమా మహేశ్వరి మరణ వార్తను బంధువర్గానికి చేరవేస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు విదేశీ టూర్లో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులకు తెలియజేశారు ఇప్పటికీ అందుబాటులో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులంతా ఉమా మహేశ్వరి ఇంటికి చేరుకున్నారు ఇసుక ఉమా మహేశ్వరి ఆత్మహత్యపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ పరమేష్ ఫోనిలో అందిస్తారు పరమేష్ చెప్పండి ఇది చాలా విషాదకరమైన అంశం ఎన్టీఆర్ కుటుంబంలో చాలా విషాదం చేస్తుందని చెప్పచ్చు వరుసగా గతంలో హరికృష్ణ కుమారుడు హరికృష్ణ వీళ్ళ మరణాల తర్వాత మరోసారి ఎన్టీఆర్ నాలుగో కూతురు ఉమా మహేశ్వరి సూసైడ్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో చిన్నీతో ఉరివేస్తే చనిపోయింది అని చెప్తున్నారు ఇతర డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు మార్చికి తరలించారు అక్కడ పోస్ట్ మార్టం తర్వాత మరిన్ని వివరాలు తెలియాల్సింది మామూలుగా అయితే ఇప్పుడు సూసైడ్ కేసుగా నమోదు చేయకుండా అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు 174 సెక్షన్ కింద పోస్ట్ మార్టం తర్వాత మరిన్ని విషయాలు వస్తాయి కానీ అసలు ఏంటి దీనికి కారణం ఏంటి అనేది ఇంకా తెలియలేదు గత కొంతకాలంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంది ఉమా మహేశ్వరి చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు నందమూరి ఫ్యామిలీలో చిన్న కూతురు ఆమె మొన్ననే తన చిన్న కూతురికి మ్యారేజ్ కూడా చేశారు
వాళ్ళంతా అమెరికాలో ఉంటారు, వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చారు, వాళ్ళు కూడా బయలుదేరి వస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళంతా కూడా అక్కడ నివాసానికి చేరుకున్నారు. బాలకృష్ణ కూడా వచ్చారు, అక్కడ పరిస్థితిని చూస్తున్నారు. చాలా విషాదం అయితే నెలకొందనే చెప్పచ్చు. ఆయన చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు, ఎవరితో ఎక్కువ మాట్లాడరు, మీడియా ముందుకు కూడా చాలా అరుదుగా వస్తుంటారు. ఈ మధ్యనే నారా భువనేశ్వర్ కి సంబంధించి ఏపీ అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో పెట్టిన ప్రెస్ మీటింగ్ సంబంధించి బాలకృష్ణ తన ఫ్యామిలీతో కలిసి మీడియా ఇచ్చారు. అప్పుడు మాత్రమే తను కనిపించారు. అంతకుముందు చాలా విషయాల్లో ఆయన చాలా లో ప్రొఫైల్ గా ఉంటారని సమాచారం. కాకపోతే ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారు అనే కోణంలో చూస్తున్నారు. ఇది ప్రస్తుతానికైతే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు దీక్ష. ఎస్ పరమేశ్ అయితే మనం చూసుకున్నట్లయితే ఆమె మానసిక సమస్య ఒత్తిడి కారణంగానే మరణించినట్లుగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆమెను ఇంతలా బాధ పెట్టిన సంఘటన ఏమై ఉండొచ్చు అంటారు? అంటే మనకి ఇంకా ఆ డీటెయిల్స్ అనేటివి తెలియదు. ఆ పర్సనల్ వాళ్ళ వ్యక్తిగతంగా ఎలా ఉంటారు ఫ్యామిలీస్ అనే విషయాలు మనకు తెలియదు, కాబట్టి మనం ఏం చెప్పలేము. ఆ ఒత్తిడి కారణంగానే చనిపోయింది అనేది ప్రాథమికంగా పోలీసులు మనకు చెప్తున్నటువంటి విషయం. సో అనుమానాస్పద మృతిగానే అంత్యం కింద కేసు నమోదు చేశారు. అది ఇన్వెస్టిగేషన్ చేసే తప్ప మనకు అక్కడ వ్యక్తిగత విషయాలు ఏంటి అనేది తెలియదు. ఎందుకంటే తన చిన్న కూతురికి మొన్ననే పెళ్లి చేశారు, అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్న కూతురిని కూడా దూరంగా చేశారు. ఆ పెళ్లి తర్వాత ఆమె ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నారనే ఒక ఇది ఉంది, కానీ అది ఏంటి అనేది పర్టికులర్ గా మనకు ఇప్పటి వరకు అయితే తెలియదు. చెప్పండి పరమేష్. సో అనుమానాస్పద మృతిగా మాత్రమే దీన్ని ఇప్పటి వరకు చూడాల్సి వస్తుంది. అయితే జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో సునీతో ఉరి వేసుకున్న కారణంగా చనిపోయారు అనేది అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఇంకా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప అసలు కారణాలు ఏంటి, మెయిన్ రీజన్ ఏంటి, ఒత్తిడే కారణమా లేదంటే అనారోగ్య సమస్యల కారణమా లేదంటే కుటుంబానికి సంబంధించి ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగానే పోలీసులు కేసు నమోదు చేసి తెస్తున్నారు. ప్రజెంట్ అయితే డెత్ బాడీ ఉస్మానియా ఆసుపత్రిలో ఉంది. అది అంతా మొత్తం పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత డెత్ బాడీని వాళ్ళకు కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు దీపిక. ఎస్ పరమేష్ అయితే మనం చూసుకున్నట్లయితే కొన్ని రోజుల ముందే ఆమె చిన్న కుమార్తె పెళ్లి చేశానని, ఇంకా తనకు సమస్యలు ఏంటి లేవు అని కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాని వల్లనే చనిపోయారని కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి మనకి. అంటే ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో కానీ మామూలుగా మనం పేపర్లో చూసేటివి కానీ ఓకే ఇది కన్ఫామ్ గా ఇలా జరిగింది అని అయితే చెప్పలేము. అది వాస్తవం ఏంటనేది ఆ ఇన్వెస్టిగేషన్ లోనే తేలాలి. మనం మామూలుగా ఏదనుకున్నా కూడా అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కాకపోతే ఆమె ఒత్తిడితో ఉన్నారనేది అయితే కొంచెం మనకు తెలుస్తుంది. ఎందుకంటే మొన్ననే పెళ్లి చేశారు చిన్న కుమార్తెకి, అంతకుముందు కూడా ఆమెకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవనేసి చాలా సార్లు ఈ మీడియా ప్రకారం ఇలాంటి చిన్న చిన్న వార్తలు వచ్చాయి. అది నిజమా అసలమా అయితే మనకు తెలియదు, కానీ ఆమె ఒత్తిడితో ఉన్నారు. సో అందువల్లనే సూసైడ్ చేస్తున్నారు అని భావిస్తున్నారు. అది ఇంతకు నిజం పర్ఫెక్ట్ గా తెలియదు. అది ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప నిజాలనేటివి బయటకు రావు. ఇప్పటికైతే ఆమె మార్చేరీలో డెడ్ బాడీ పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత డాక్టర్లు ఏం చెప్తారు అనే దాన్ని బట్టి కూడా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అక్కడ ఫ్లాట్ కి సంబంధించి చుట్టుపక్కల వారిని కూడా పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తున్నారు. అయితే ఆమె చాలా లో ప్రొఫైల్ గా ఉంటారు, బయట కూడా ఎక్కువ తిరగరు, ఇంట్లోనే ఉంటారు. ఎక్కువగా ఎవరితో మాట్లాడే వాళ్ళు తను తన పని ఏంటో తను చూసుకుంటారు, ఇలా ఉంటారని మాత్రమే చెప్తున్నారు. అంతేగాని ఆమె ఎక్కువగా ప్రచారంగా ఇలా బయట తిరుగుతారు అనే ఆమెతో మేము ఎక్కువగా మాట్లాడామని కూడా ఎవరు పక్కనున్న వాళ్ళు కూడా చుట్టుపక్కల వాళ్ళని కూడా విచారిస్తుంటే ఎవరు చెప్పట్లేదు. సో దీన్ని బట్టి ఓవరాల్ గా చూస్తే పోలీసులు ఇన్వెస్టిగేషన్ తర్వాతనే కంపల్సరీ ఏంటి అనేది నిజానిజాలకి బయటకు వస్తాయి. నందమూరి ఫ్యామిలీలో ఇది ఒక చాలా విచారకరమైన విషయం. అమెరికాకి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా రావాల్సింది. వాళ్ళకు కూడా సమాచారం వాళ్ళంతా వచ్చిన తర్వాత ఇప్పటికే బాలకృష్ణ నందమూరి ఫ్యామిలీ అంతా కూడా ఇంటి దగ్గరికి చేరుకుని అక్కడ చాలా ఉద్విగ్నమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి.
पक्न विचारण असल इला परस्त इला पैन को चुनी तो उसी अने अवी इनवेटिगेशन वन बै वन तेलता तरवा ఎస్ పరమేష్ అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే నార చంద్రబాబు ఇంకా వాళ్ళ కొడుకు నార లోకేష్ ఇంకా మరి కాసేపట్లో బాలకృష్ణ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు ఇంకా దీనికి సంబంధించి ఇంకా అప్డేట్స్ ఏంటి అంటే ఎన్టీఆర్ కుటుంబం అంటే చాలా పెద్ద కుటుంబము తెలుగు రాష్ట్రాలకు తెలుసు ఎన్టీఆర్ ఒక గొప్ప కథానాయకుడు గాను అలాగే ఆయన ఏపీకి ముఖ్యమంత్రి గాను పని చేసిన వ్యక్తి అలాంటి కుటుంబంలో విషాదం జరిగిందంటే కంపల్సరీ అందరి దృష్టి ఈ ఇష్యూ మీద ఉంటుంది ఈ ఘటన మీద ఉంటుంది ఇది చాలా దురదృష్టకరం అనేసి ఇప్పటికే చాలా మంది అభిమానులు కూడా ట్వీట్ చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు సినిమా రంగానికి చెందిన వాళ్ళు రాజకీయ రంగానికి చెందిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఈ విషయం మీద అసలు ఎందుకు ఇలా జరిగింది ఏం జరిగిందనే కోణంలో వాళ్ళు కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ అందరికీ కూడా ఎన్టీఆర్ కుటుంబానికి ఇది ఒక షాక్ లాంటిది అనమాట ఇంతకు ముందు చూస్తే చాలా విషయాల్లో ఇప్పుడు ఎన్టీఆర్ కుమారుల్లో హరికృష్ణ గానీ తర్వాత ఆయన కుమారుడు గాని ఈ యాక్సిడెంట్స్ ద్వారా చనిపోయిన ఘటనలు మనం చూసాం అవంతా యాక్సిడెంట్ గా ప్రమాదంగా జరిగినవి ఇది యాక్చువల్ గా హఠాన్ మరణం అని అనుకున్నారు కానీ చిన్నీకి గురి వేసుకొని చనిపోయారు అనే పాయింట్ మీద చూస్తే అసలు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనే కోణంలో ఆలోచించాల్సి వస్తుంది వాళ్ళు చాలా పెద్ద కుటుంబం ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే చాలా పెద్ద కుటుంబం ఏడు మంది కొడుకులు ఆ నలుగురు కూతుళ్ళు ఆ నలుగురిలో ఆఖరి అమ్మాయి చాలా అల్లారముద్దుగా కూడా ఎన్టీఆర్ చూసుకునేవారని చెప్తారు ఇప్పుడు ఆ ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు అమెరికాలో చాలా మంది ఉన్నారు నందమూరి ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా రావాలి ఇక్కడ ఉన్నటువంటి బంధువులకు కూడా సమాచారం ఇచ్చారు ఇప్పటికే చంద్రబాబు బాలకృష్ణ నారా లోకేష్ నారా భువనేశ్వరి కూడా అక్కడికి చేరుకొని పరిశీలిస్తున్నారు అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇక్కడైతే చాలా ఉద్విగ్నమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పచ్చు మరి ఇంకా కుటుంబ సభ్యులంతా వచ్చిన తర్వాత ఆ డెడ్ బాడీ కూడా బంధువులకు అప్పగించిన తర్వాత పోస్ట్ మార్టం అయిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలిసే అవకాశం ఉంటుంది దాన్ని బట్టి అంత్యక్రియలు కూడా ఇంకా టైమింగ్ ఏం డిసైడ్ చేయలేదు అవన్నీ అందరు బంధువులందరూ వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సార్ Right, Parmesh, thank you. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది ఎన్టీఆర్ నాలుగు కుమార్తె కంటంనేని ఉమామహేశ్వరి ఈ మధ్యాహ్న సమయంలో ఆత్మహత్య చేసుకున్నారు దీంతో ఈ ఘటన నందమూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది ఇటీవలే తన చిన్న కుమార్తె వివాహాన్ని ఉమామహేశ్వరి ఘనంగా జరిపించారు ఈ వివాహం ముగిసిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఆమె మరణించడం విషాదకరం ఉమామహేశ్వరి మరణవార్త తెలిసిన వెంటనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ హుటాహుటిన ఉమామహేశ్వరి ఇంటికి వెళ్లారు ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు ఉమామహేశ్వరి మరణవార్తను బంధువర్గానికి చేరవేస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు విదేశీ టూర్లో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులకు తెలియజేశారు ఇప్పటికే అందుబాటులో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులంతా ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంటంనేని ఉమామహేశ్వరి ఈ మధ్యాహ్న సమయంలో ఆత్మహత్య చేసుకున్నారు దీంతో ఈ ఘటన నందమూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది ఇటీవలే తన చిన్న కుమార్తె వివాహాన్ని ఉమామహేశ్వరి ఘనంగా జరిపించారు ఈ వివాహం ముగిసిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఆమె మరణించడం విషాదకరం ఉమామహేశ్వరి మరణవార్త తెలిసిన వెంటనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ హుటాహుటిన ఉమామహేశ్వరి ఇంటికి వెళ్లారు ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు ఉమామహేశ్వరి మరణవార్తను బంధువర్గానికి చేరవేస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు విదేశీ టూర్లో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులకు తెలియజేశారు ఇప్పటికే అందుబాటులో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులంతా ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు